విజయ క్రియేట్ కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం. ఈరోజు దసరా విశిష్టత గురించి చెప్పబోతున్నాను. దసరా హిందువులకు ముఖ్యమైన పండగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి ఆశ్వయుజ శుద్ధ నవమరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, సరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు చేస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. 10వ రోజు పరవైట ఉంటుంది. దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా. ఈ సందర్భముగా రావణ వధతో పాటు జమ్మి ఆకులు పూజ చేయడం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురునిపై రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకుంటారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా ఉంటుంది. మహిషాసుర మర్దిని కథ గురించి తెలుసుకుందాం. దైత్యవంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలిపోయాయి. మహిషాసురుడు అంచలంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ మహిషాసుర, ఇంకా తపస్సు చాలించు, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టగా తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టగా తప్పదు. జనన మరణాల సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు, మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక నీ మరణాన్ని మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరేమైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత అల్పమేరని కోరికలు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదం రాదు కనుక పురుషుడి చేతిలో నా మరణం రాకుండా వరం అనుగ్రహించి అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధానికి ప్రకాశమంతను తేజముగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపం జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణువు తేజము బాహువులుగా, బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించింది. ఆమె 18 బాహువులు కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చారు. ఇలా సర్వదేవతలు ఆయుధములు సమకూర్చుకొని మహిషాసుర సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధం చేశారు. మహిషాసురుని తరపున పోరుసల్పున ఉదద్రుడు, మహానునుడు, అశీలోముడు, బాష్కులుడు, బిడాలుడు మొదలైన వారితో సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరి చివరికి తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినముగా దసరా పర్వదినం ప్రజలచే కొనియాడబడుతుంది.
నవరాత్రులు విశిష్ట గురించి తెలుసుకుందాం. ఆశ్వయుజ శుక్లపాఠ్యం మొదలుకుని నవమి వరకు 9 రాత్రులను నవరాత్రులు అని వ్యవహరిస్తారు. నవరాత్రుల విశిష్ట గురించి తెలుసుకుందాం. ఆశ్వయుజ శుక్లపాఠ్యం మొదలుకుని నవమి వరకు కల 9 రాత్రులను నవరాత్రులు అని వ్యవహరిస్తారు. కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై తన భార్యతో కూడా అడవులు తిరుగుచూ కష్టాలు అనుభవించుచుండగా అంగీసరుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజా విధానాలు ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా తన ఐశ్వర్యమును పొందినాడు. ఈ కథను బట్టి ప్రజలు దుర్గా, లక్ష్మి, సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని 3 దినములు పూజిస్తారు. ఈ 9 రాత్రులు పూజ చేయడం కుదరనప్పుడు చివరి రోజునైన నవమి నాడు విద్యాపీఠమునకు పుస్తకములను పెట్టి దేవీత్రయమునకు కల్ప విధి ప్రకారం పూజించుదురు. అట్లు పూజించటచే ఆ దినము మహానవమి అనియు, సరస్వతీ దేవిని పూజించటే సరస్వతీ పూజా దినము అనియు, ఆయుధములు పెట్టి పూజించటచే ఆయుధ దినము అని చెప్పబడును. మరునాడు దశమి తిథికి విజయదశమి అని పేరు. నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజు ఒక అలంకారం చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు శైలపుత్రి అని, రెండవ రోజు బ్రహ్మచారిణి అని, మూడవ రోజు చంద్రగంటాదేవి అని, నాలుగవ రోజు కుష్మండాదేవి అని, ఐదవ రోజు స్కందమాత అని, ఆరవ రోజు కాచాయని అని, ఏడవ రోజు కాళరాత్రి, 8వ రోజున మహాగౌరిగా, 9వ రోజున సిద్ధదాత్రిదేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలా త్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తారు. ఇది దసరా గురించి విశిష్టత. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.